మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. కంది పంటను సాగు చేసిన రైతులు తగ్గిన దిగుబడులతో పంట నష్టాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ పంట పండించటమే పాపంగా శాపంగా మారి నష్టాలను పోగు చేసుకుంటున్నట్లుగా ఆవేదన చెందుతున్న పరిస్థితి దర్శి మండలంలో స్పష్టంగా కనిపిస్తుంది. కంది పంటను పండించిన రైతులు ఎకరానికి 2 బస్తాల కందుల్ని పండించి మార్కెట్కు అమ్ముకుంటున్నప్పటికీ ఎకరానికి 2000 వరకు నష్టాన్ని పొందుతున్నట్లుగా రైతన్నలు చెబుతున్న సాగు ఖర్చులను గమనిస్తే తెలుస్తుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కింటా కందులు 5450 రూపాయలకు కొనుగోలు చేస్తుండగా ప్రైవేటు వ్యాపారులు 4500కు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మండలం అంతటా పండించిన కంది పంటలో 25% మాత్రమే కొనుగోలు చేసే విధంగా నిబంధనలు విధించింది. మిగిలిన 75% కందుల్ని ప్రైవేట్ మార్కెట్లో దళారులకు రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటే రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతారు. ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న కంది పంటనంతా కొనుగోలు చేయటంతో పాటుగా రైతు కుటుంబాలను ఆదుకోవాలి, అందరికీ అన్నం పెడుతున్న వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రైతులకు చేయూతనివ్వాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది.